నమస్తే నేను డాక్టర్ రాజ్ కిరీట్ సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ సెంటర్ హిల్స్ హైదరాబాద్లో చీఫ్ డర్మటాలజిస్ట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను ఇవాళ మొటిమలు ఎందుకు వస్తాయి ఏ కారణాల వల్ల వస్తాయి ఏమి ఇబ్బందులు పెడతాయి మొటిమలు అనే దాని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాంతోపాటు ఏ ఏ ట్రీట్మెంట్స్ చేసుకోవచ్చు ఎలా తొందరగా తగ్గుతుంది ఎలా మొటిమలు గుంతలుగా మారకుండా ఉంటాయి అనే దాని గురించి కూడా వివరిస్తాను మా సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ సెంటర్ జుబ్లీహిల్స్ హైదరాబాద్లో అన్ని రకాలైన ట్రీట్మెంట్స్ మెడికల్ డర్మటాలజీ కాస్మెటాలజీ లేజర్ డర్మటాలజీ డర్మటో సర్జరీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ ఈ అన్ని ప్రొసీజర్స్ కూడా మన దగ్గర చేస్తూ ఉంటాం అయితే ఇవాళ నేను మొటిమల గురించి అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొటిమల్ అనేది చాలా కామన్గా వస్తుంటుంది ఎస్పెషలీ మీరు చూస్తే ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ నుంచి కాకుండా ట్వెల్వ్ టు ట్వంటీ ఫోర్ ఇయర్స్ వయసులో కూడా పింపుల్స్ వచ్చే సందర్భాలు ఎక్కువగా ఉంటాయి సో ఈ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ యంగ్స్టర్స్లో కంపల్సరీగా పింపుల్స్ అనేటివి ఉంటాయి ఆ పింపుల్స్ అనేటివి గ్రేడ్ వన్నా గ్రేడ్ టూ ఆ గ్రేడ్ త్రీయా గ్రేడ్ ఫోరా ఇలాంటి పరిస్థితులు ఎలా ఉంటాయి అనే దాని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీంట్లో ముఖ్యమైనది మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సైకలాజికల్ డిస్ట్రెస్ అంటే మొటిమలతో కాన్ఫిడెన్స్ లేకుండా ఉండటం అనేది చాలా కామన్గా యంగ్స్టర్స్లో చూస్తూ ఉంటాం ఎందుకంటే ఎవరైనా యంగ్స్టర్స్ ఈ మధ్యకాలంలో ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి సెల్ఫీస్ తీసుకుంటున్నప్పుడు కానివ్వండి వాళ్ళకి మొటిమలు ఆ ఎర్రగా ఉండే ఆ మొటిమలతోటి ముఖంలోని అందాన్ని తీసేస్తుంది అలాంటి వాళ్ళకి కాన్ఫిడెన్స్ అనేది లేకుండా పోతుంది ఎంతోమంది పేషెంట్స్ ఇప్పుడు వస్తున్న వాళ్ళలో యంగ్స్టర్స్లలో నాకు ఇన్స్టాలో ఫోటో తీస్తే నాకు ప్రాబ్లంగా కనిపిస్తుంది అందుకోసం నాకు ఈ పీల్స్ కానీ ప్రొసీజర్స్ కానీ కావాలన్నట్టుగా అడుగుతూ ఉంటారు ఇక్కడ ముఖ్యమైనది మనం గమనించాల్సింది ఏంటంటే లాస్ ఆఫ్ కాన్ఫిడెన్స్ యంగ్స్టర్స్లో ఈ మొటిమల వల్ల వచ్చే సందర్భాలు ఉంటాయి కొన్ని మొటిమలు ఉన్న పేషెంట్స్ ఎంత దారుణంగా కాన్ఫిడెన్స్ లాస్ అవుతారని అంటే నేను కాలేజ్కి కూడా వెళ్ళాను నాకు ముందు ట్రీట్మెంట్ చేయించు డర్మటాలజిస్ దగ్గర తీసుకెళ్ళు అన్న పరిస్థితికి వస్తుంది అన్నమాట ఎందుకనంటే ఇంతకుముందు ఇరవై వేల క్రిందట ముప్పై ఏళ్ళ క్రిందట మొటిమలు వస్తే అది వయసులో వచ్చారనే దానికి చిహ్నంగా ఒక భావించే వాళ్ళనమాట ఇప్పుడు అలా లేదు ఇప్పుడు ఎలా అంటే మొటిమలు వస్తే అది నాకు ఇబ్బందిగా ఉంది నాకు ఎక్కడో మచ్చగా ఉంది నాకు వద్దు అది నాకు నాకు మొటిమలు తీసేయాలి అని ఒకవేళ ట్రీట్మెంట్ చేయించుకోకపోతే పిండటం తర్వాత లాగేసుకోవటం గిల్లేసుకోవటం అనేది చేస్తూ ఉంటారనమాట ఇప్పుడు మొటిమల్ అనేది పన్నెండు నుంచి ఇరవై నాలుగు ఏళ్ళ వరకే ఉంటుందా ఇంకా ఈ వయసులో ఎంతకంటే పన్నెండు కంటే తక్కువ ఇరవై నాలుగు కంటే ఎక్కువ వయసులో కూడా ఉంటుందా అని కూడా డౌట్ వస్తుంది పన్నెండు కంటే తక్కువ ఉన్న వాళ్ళకి కూడా వస్తుంది అది ఇన్ఫెంటైల్ యాక్ని తర్వాత వివిధ వివిధ రకాలైన యాక్నేచ్చు ట్వంటీ ఫోర్ తర్వాత కూడా ట్వంటీ సిక్స్ థర్టీ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఆడవాళ్ళలో పోస్ట్ అడలసెంట్ అంటే అడల్ట్ ఆన్సెట్ యాక్నే అని చెప్పి కూడా ఒక ఎంటిటీ ఉందన్నమాట అలాంటి వాళ్ళల్లో కూడా వచ్చే సందర్భాలు ఉంటాయి అన్నమాట అయితే మనకి మొటిమలు ఎందుకు వస్తాయి అనే దాని గురించి ఇప్పుడు నేను మీకు వివరిస్తాను ఫస్ట్ థింగ్ జెనెటిక్స్ జన్యుపరంగా మనకి ఏదైతే ఉంటుందో అంటే అమ్మకి కానీ నాన్నకి కానీ ఎవరికైనా కానీ ఒకరికి పింపుల్స్ అనేది లావుగా గుంతలు ఉండటం వల్ల ఉంటే గనక ఆ జెనెటిక్స్ తోటి కూడా పింపుల్స్ వచ్చే సందర్భాలు ఉంటాయి అన్నమాట దాంతోపాటు హార్మోన్స్ ప్యూబర్టీ అంటే వయసులోకి రావటం పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ ప్రెగ్నెన్సీ ఈ కారణాల వల్ల హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ ఉండటం వల్ల యాక్ని రావటం అనేది జరుగుతుంది హార్మోన్స్ ప్యూబరిటీలోకి ఏమవుతుందనంటే హార్మోన్స్ అనేది ఫ్లక్చ్యుయేషన్స్లో వస్తుంది మగవాళ్ళలో టెస్టోస్టిరాన్ అనేది బాగా పెరుగుతుంది అప్పుడే వాళ్ళు హైట్ పెరుగుతారు బోన్స్ పెరుగుతాయి మజిల్స్ పెరుగుతాయి బాడీలో అదర్ క్యారెక్టరిస్టిక్స్ అవన్నీ సెక్షువల్ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ డెవలప్ అవుతాయి అనమాట సో ఈ హార్మోన్స్ అనేటివి ప్యూబరిటీలో బాగా ఎక్కువగా వస్తాయి కాబట్టి మొటిమల్ అనేటివి ఎక్కువగా ప్యూబర్టీ ఆన్సెట్ వచ్చినప్పుడు వస్తుంది అలా అని చెప్పి హార్మోనల్ డిస్టర్బెన్స్కి మొటిమల్కి కొద్దిగా తేడా ఉంటుంది కానీ హార్మోన్స్ పెరగటం వల్ల కూడా యాక్టివిటీ పెరగటం వల్ల కూడా పింపుల్స్ వచ్చే సందర్భాలు ఉంటాయి ఆడవాళ్ళలో పీసీఓఎస్ అనేది ఒకటి ఉంటుంది పీసీఓఎస్ అంటే పాలీసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ హైదరాబాద్లో తెలుగు రాష్ట్రాల్లో నేను చూస్తుంది ఏంటంటే ప్రతి ముగ్గురు అమ్మాయిల్లో ఒక అమ్మాయికి పీసీఓఎస్ టెండెన్సీ అనేది ఉంటుందండి అంటే పీసీఓఎస్ అనేది ఒక జబ్బులాగా కాకుండా డిజార్డర్ లాగా కన్సిడర్ చేయాలి అంటే అది ఏదో పెద్ద హార్మోనల్ డిస్టర్బెన్స్ అయిపోయింది దాన్ని హార్మోన్స్తో ట్రీట్ చేయాలి అన్న పరిస్థితిలో లేదు హార్మోన్స్ కొద్దిగా ఫ్లక్చుయేషన్స్లో ఉంటాయి దానికి వేరే కారణాలు కూడా ఉంటాయి అది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీలో మీకు తెలిసిందే హార్మోన్స్ తోటి చాలా ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి ఎందుకంటే కడుపులో బేబీతో పాటు ప్లస్ అని ఉంటుంది ప్లస్ కూడా ప్రొజెస్ట్రోన్ ఎక్కువ రిలీజ్ చేస్తుంది ప్రొజెస్ట్రోన్ తోటి పింపుల్స్ వచ్చే సందర్భాలు ఎక్కువ ఉంటాయి అనమాట మెడికేషన్స్ మెడికేషన్స్ అని అంటే ఇప్పుడు ముఖ్యంగా కోవిడ్ తర్వాత కోవిడ్లో స్టిరాయిడ్ మందులు ఇవ్వటం లేదనంటే జింకోవెట్లు పాలీబయాన్ టాబ్లెట్లు మల్టీవైటమిన్ టాబ్లెట్స్ వైటమిన్ బిట్వెల్వ్ కాంప్లెక్స్ టాబ్లెట్స్ ఇవన్నీ ఇలాంటి టాబ్లెట్స్ వేసుకోవటము చాలా కామన్గా అయిపోయింది అనమాట వైటమిన్ బిట్వెల్వ్ తక్కువ ఉంటే వైటమిన్ బిట్వెల్వ్ ఇంజెక్షన్స్ తీసుకోవటం వైటమిన్ డి త్రీ ఇంజెక్షన్స్ తీసుకోవటం ఇలాంటివన్నీ చేస్తున్నాం వాటిలో కొన్ని మెడికేషన్స్ అనేటివి కంపల్సరీగా మీకు మొటిమల్ ఎక్కువగా తీసుకుంటే మొటిమల్ కాస్ చేసే సందర్భం ఉంటుంది అనమాట ఇలానే థైరాయిడ్ ట్యాబ్లెట్స్ వేసుకుంటుంటే కూడా మీకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట దాంతోపాటు హీట్ అండ్ హ్యూమిడిటీ ఇప్పుడు మీరు చూస్తే ఏదైనా ఎండలోకి వెళ్ళి బాగా ఒక రెండు గంటలు మూడు గంటలు ఎండలో నిలబడ్డారనుకోండి డెఫినెట్లీ ఆ హీట్ అండ్ తోటి ఆ చేంజెస్ తోటి వర్షం వచ్చే టైంకి లేకపోతే ఆ మబ్బులు ఉండి చెమట్లు పోసే అంత ఉక్క పోస్తుంది అని అంటారు కదా అలాంటి ఆ కండిషన్లో కూడా మీకు మొటిమల్ అనేటివి పెరగటం ఛాన్సెస్ ఉంటాయి ఫ్రిక్షన్ అండ్ అక్లూజివ్ వేర్ అంటే స్కార్ఫ్స్ వేసుకోవటం క్యాప్స్ వేసుకోవటం లేకపోతేనేమో ఊరికే మాటిమాటికి రాయటం నెక్స్ మీద తర్వాతనేమో షోల్డర్స్ మీద ఈ ఏరియాలో కూడా మీకు ఏమవుతుందనంటే ఒకవేళ టైట్ బట్టలు వేసుకున్నారనుకోండి దానివల్ల కూడా మొటిమల్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట కాస్మెటిక్స్ అండ్ ఫేషియల్స్ ఇది మేకప్ అనేది చాలా కామన్ అయిపోయింది ఇప్పుడు ఎందుకనంటే ఇన్స్టాలు సెల్ఫీలు ఫేస్బుక్లు ఇవన్నీ వాడుతున్నారు టిక్ ఇవన్నీ వీడియోస్ వాడుతున్నారు దానికి ఒక పౌడర్ అంటించుకోవటం కానివ్వండి ఒక ఫేషియల్ చేయించుకోవటం కానివ్వండి లేకపోతే ఏదైనా వేరే కాస్మసిటికల్స్ ఏమైనా పెట్టడం కానివ్వండి ఇలాంటివి చేయటం వల్ల మొటిమల్ అనేది వచ్చేది ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి స్ట్రెస్ అండ్ ఇన్అడిక్వేట్ స్లీప్ యంగ్స్టర్స్లో వాళ్ళకి చదువులు కూడా చాలా బాగా రావాలని చెప్పి అందరం హాస్టల్స్లో వేయటం తర్వాత బాగా ఎక్కువ చదివిపించటం నిద్ర లేకుండా ఉండటం పొద్దున్నే ఉదయాన్నే లేపటం ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారనమాట సో ఆ స్ట్రెస్ ఉండటం వల్ల ఆ స్లీప్ సరిగ్గా లేకుండా ఉండటం వల్ల ఇట్లాంటి పింపుల్స్ మొటిమలు కూడా ఎక్కువ వచ్చే సందర్భాలు ఉంటాయి తర్వాత హై గ్లైసెమిక్ ఫుడ్స్ హై గ్లైసెమికే కాకుండా హై ఫ్యాటీ ఫుడ్స్ కూడా ఉంటుందన్నమాట హై గ్లైసమిక్ ఫుడ్స్ అంటే స్వీట్స్ చాక్లెట్స్ ఐస్ క్రీమ్లు పేస్ట్రీలు కోలాలు కప్ కేక్స్ చీజ్ కేక్స్ బిర్యానీలు ఇవన్నీ ఫ్యాటీ ఫుడ్స్ అండి బిర్యానీలు తర్వాతనేమో కేఎఫ్సీ మెక్డొనల్డ్ అలాంటి ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇలాంటివి కాకుండా బిర్యానీలు తినటం తర్వాతనేమో డాల్డా తుషార్లు ఎక్కువ వేసుకొని తినటం గీ ఎక్కువ వేసుకొని తినటం ఇలాంటి ఫ్యాటీ ఫుడ్స్ కూడా మీకు ఏమవుతుందనంటే మొటిమల్ని ఎక్కువ అవుతుందన్నమాట ఇవన్నీ ఎలా మొటిమల్ని కాస్ట్ దాన్ని నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే ఇది ప్యాథోజెనసిస్ అని అంటాం అనమాట పుస్తకాల్లో వెళ్తే చాలా ప్యాథోజెనసిస్లు ఉంటాయండి చాలా డిఫరెంట్ థియరీస్ ఉంటాయి ఇవన్నీ మనకు అనవసరం సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇక్కడ మీరు చూస్తే ఇది ఒక హెయిర్ స్ట్రక్చర్ ఉంటుంది ఈ హెయిర్స్ అనేటివి మీకు అంటే పక్కన సెబేషియస్ గ్లాండ్స్ అని ఉంటాయి అన్నమాట సో ఈ సెబేషియస్ గ్లాండ్స్ అనే దాంట్లో ఏమవుతుందనంటే ఇక్కడ మీకు ఇక్కడ చూస్తే ఆయిల్ గ్లాండ్ లేయర్స్ అనేటివి చాలా ఎక్కువగా అవుతాయి అన్నమాట ఈ ఎక్కువై ఈ ఆయిల్స్ ప్రొడక్షన్ అవుతూ ఉంటుంది ఈ ఆయిల్ ప్రొడక్షన్కి ఏంటి కారణం అని అంటే ఇంక్రీజ్డ్ ఆండ్రోజన్ లెవెల్స్ అంటే టెస్టోస్టిరాన్ హార్మోన్స్ పెరగటం సెవేషియస్ హైపర్ ప్లేసియా అంటే మీకు ఆయిల్ గ్లాండ్స్ లావు కావటం ఇంక్రీజ్డ్ శివం ప్రొడక్షన్ అంటే ఎక్కువగా ఆయిల్ కావటం ఇదంతా ఒక జుట్టు కొనల నుంచి ఇట్లా బయటికి వస్తూ ఉంటుంది అనమాట సో ఈ బయటికి వచ్చేది నార్మల్ పద్ధతి ఒకవేళ నార్మల్గా బయటికి రాకుండా ఇక్కడ చిన్న అబ్స్ట్రక్షన్ వచ్చిందనుకోండి దీన్నే కొమిడోన్ అంటే స్టేజ్ వన్ యాక్నే కిందకి వస్తుందన్నమాట ఇక్కడ బ్లాక్ కాగానే ఇక్కడ అంతా ఆయిల్ పేరుకపోయి అంతా ఇక్కడ నిండిపోయి ఉంటుంది కదా అప్పుడే ఇమీడియట్గా బ్యాక్టీరియా వస్తుంది ఈ బ్యాక్టీరియా రాగానే ప్రొపినో బ్యాక్టీరియం యాక్నేస్ అనేది రాగానే దాని పని అది చేసుకుంటూ దాన్ని తింటూ అంత ఫారెన్ బాడీ క్రియేట్ చేసి అంత ఇమ్యూన్ మీడియేటెడ్ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేస్తుంది ఇదంతా స్టార్ట్ చేసేటప్పటికి దీన్ని ప్యాపులార్ యాక్నే అనమాట అంటే చిన్న చిన్నగా బొడుపుల్లాగా రావటం మొటిమల్ అనేది చూస్తాం ఆ తర్వాత ఇది అంత పగిలిపోయి అంత రొచ్చరొచ్చగా అయిపోయేది అంత చెండాలంగా అయిపోయేది దీని సిస్టిక్ యాక్నే నాడ్యులర్ యాక్నే కింది కన్సిడర్ చేస్తాం అనమాట అంటే మీకు ఇక్కడ చూస్తే స్టేజెస్ ఆఫ్ యాక్నే నార్మల్ ఫాలికల్ ఇది బ్లాక్ హెడ్ అంటే ఇక్కడ ఇరుక్కుపోయి ఉండటం వైట్ హెడ్ అంటే ఇక్కడ ఇరుక్కుపోయి ఉండటం దీనికి దీనికి తేడా ఏంటంటే ఇక్కడ దుమ్ము ధూళి అంతా ఆయిల్ అంతా నల్లగా అయిపోవటం వల్ల బ్లాక్ హెడ్ అంటారనమాట అంటే ఓపెన్ కొమిడోన్ అంటే ఇది ఓపెన్ అయిపోయి మొత్తం అన్నిటిని అలో చేస్తుంది కాబట్టి దీన్ని ఓపెన్ కొమిడోన్ అంటారు వైట్ హెడ్ అనేది క్లోజ్డ్ కొమిడోన్ అంటే ఇక్కడ క్లోజ్డ్ అయిపోయి ఉంది అది వైట్గా ఉంటుంది అనమాట సో క్లోజ్డ్ కొమిడోన్స్ దీన్ని పాపిల్ అంటారు చిన్న బొడుపుగా ఉండటం పశ్యుల్ అంటే పస్తో ఉండటం నాడ్యూల్ కానీ సిస్టన్ అంటే లావుగా మారిపోవటం అనమాట సో ఇది టైప్స్ ఆఫ్ యాక్నే అనమాట అంటే అడలసెంట్ యాక్నే హార్మోనల్ యాక్నే యాక్నే కాస్మెటిక్ ఇన్ఫెంటైల్స్ ఎన్నైల్ అండ్ ట్రంకల్ ల్యాక్నే సో ఇలాంటి మొటిమల్ అనేటివి ఈ నాడ్యూల్స్ పష్యుల్స్ అనే దగ్గర మనకి చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట సో ఇవాళ మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిందంతా ఈ స్టేజెస్ ఆఫ్ యాక్నే గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అయితే ఇక్కడ మనకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా మనం తెలుసుకోవాలి ఎందుకనంటే ఈ ట్రీట్మెంట్ అనేది ఇప్పుడు కొమిడోన్స్ దగ్గర వస్తే వైట్ హెడ్ బ్లాక్ హెడ్ దగ్గర వస్తే ఇక్కడ మన ట్రీట్మెంట్ వేరేగా ఉంటుంది ఇక్కడ పాపిలార్ యాక్నీగా ఉంటే దాని ట్రీట్మెంట్ వేరేగా ఉంటుంది నాడిలార్ సిస్టిక్ అంటే లావుగా ఉండి పింపుల్స్ ఉంటే కనుక దాని వేరేగా ఉంటుంది కాకపోతే ఇక్కడ ఏంటనంటే ముఖ్యమైనది మనము ఇక్కడ ఈ పాప్యుల్స్ నాడిల్స్ దగ్గర అన్ని నాడిల్స్ యాక్నీ లాగానే ఉండదు ఇలా కాకుండా ఇవి కొన్ని ఇవి కొన్ని ఉంటాయి ఇవి కొన్ని ఇవి కొన్ని ఉంటాయి లేకపోతే ఇవి కొన్ని ఇవి కొన్ని ఇవి ఎక్కువ అలా డిఫరెంట్ మోతాదుల్లో ఉంటాయి అన్నమాట సో దానికి బెస్ట్ ఏంటనంటే ట్రీట్మెంట్లు తీసుకోవటం ట్రీట్మెంట్లు తీసుకోకపోతే ఏమవుతుంది అన్నదానికి ఈ రోలింగ్ స్కార్స్ అనేటివి కానీ బాక్స్డ్ స్కార్స్ కానివ్వండి ఐస్పిక్స్ కార్స్ కానివ్వండి హైపోట్రోపిక్ స్కార్స్ కానివ్వండి అంటే రోలింగ్ అంటే చిన్నగా గుంతలాగా ఉంటుంది బాక్స్ కార్ అంటే చాలా లావుగా లోపలికి ఇలా నిటారుగా ఉంటాయి అన్నమాట ఇవి ఐస్పిక్ స్కార్స్ అంటే ఏదో పొడిచినట్టుగా చిన్న చిన్న గుంతలు ఉంటాయి అవి హైపర్ట్రోఫిక్ స్కార్స్ అంటే లావుగా కీలాయిడ్స్ లాగా వస్తాయి కొంతమందికి ఛాతి మీద ముఖం మీద అట్లా వచ్చిన సందర్భాలు ఉంటాయి అన్నమాట సో మేము యాక్నే ట్రీట్మెంట్ ఎందుకు చేస్తాము అలా అంటే ఇలాంటి యాక్నే స్కారింగ్ రాకుండా ఉండటానికని రెండోది మచ్చలు రాకుండా ఉండటానికని మూడోది కాన్ఫిడెన్స్ పోకుండా ఉండడానికని ఆ ఉద్దేశంతో మేము మొటిమల్ని ట్రీట్ చేస్తాం లేకపోతే మొటిమల్ని ట్రీట్ చేయకుండా వదిలేయటం కూడా మంచిదే కానీ ఈ మచ్చలు గుంతలతోటే తర్వాత కాన్ఫిడెన్స్ దెబ్బ తిని ఈ మూడు ఆస్పెక్ట్స్ కోసమనే మనం ట్రీట్ చేస్తాం అయితే మొటిమల్ని ఎలా ట్రీట్ చేస్తాం అనేది కూడా క్వశ్చన్ వస్తుంది మొటిమల్కి చాలా మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయండి యాంటీబయాటిక్స్ కానివ్వండి పీల్స్ కానివ్వండి అన్నీ మన సెంటర్లో చేస్తారు అయితే ఇక్కడ ఏంటనంటే ఫస్ట్ చిన్న కొమిడోన్స్ కానీ అలా వస్తే క్రీమ్స్ తోటి యాంటీబయాటిక్ క్రీమ్స్ కానీ బెన్జాయిల్ పెరాక్సైడ్ కానీ రెటినాయిడ్స్ క్రీమ్స్ తోటి కానీ మనం డెఫినెట్లీ దానికి ట్రీట్మెంట్ చేయొచ్చు అనమాట అయితే ఓరల్ మెడికేషన్స్ అంటే ఇలాంటి ప్యాప్యులార్ యాక్నే అంటే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు పాప్యులార్ యాక్నే నాడిలార్ యాక్నే ఇలాంటివి ఉన్నప్పుడు ఏం చేస్తామని అంటే యాంటీబయాటిక్స్ రెటినాయిడ్స్ ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ యాంటీ ఆండ్రోజెన్స్ ఈ ఓరల్ కాంట్రసెప్టివ్స్ యాంటీ ఆండ్రోజెన్స్ అనేటివి హార్మోనల్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఒక ఇండోక్రైనాలజిస్ట్ని కన్సల్ట్ చేసి ఆ తర్వాతనే మేము ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం రెటినాయిడ్స్ యాంటీబయాటిక్స్ అనేటివి మేము స్టార్ట్ చేస్తాం సో ఈ యాంటీబయాటిక్స్ రెటినాయిడ్స్ అనేటివి చాలా మంచిగా ఇంప్రూవ్మెంట్ వస్తుంది డెఫినెట్లీ మీకు పింపుల్స్ అనేటివి చాలా మంచిగా రెస్పాన్స్ వస్తుంది అలానే కాకుండా ప్రొసీజరల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి అన్నమాట ప్రొసీజరల్ ట్రీట్మెంట్స్లో ఏంటనంటే కొమిడోన్ ఎక్స్ట్రాక్షన్ అంటే ఆ కొమిడోన్స్ని వైట్ కొమిడోన్ బ్లాక్ కొమిడోన్ అన్నాను కదండి ఆ ఓపెన్ కొమిడోన్స్ క్లోజ్డ్ కొమిడోన్స్ని దాన్ని ఓపెన్ చేసి కొద్దిగా కొమిడోన్లో ఆ ఇరుక్కుపోయిన ఆయిల్ సబ్స్టెన్స్ దాన్ని లా లాగేసి వదిలేస్తాం అనమాట అప్పుడు అది నీట్గా తయారవుతుంది స్కిన్ అలానే ఇంట్రాలీజనల్ ఇంజెక్షన్స్ అంటే పెద్ద పెద్ద స్కార్స్ అయితే చిన్న చిన్న ఇంజెక్షన్స్ ఇస్తాం ఐపీఎల్ అంటే ఈ లేజర్ తోటి మనకి పింపుల్స్ వచ్చేటివన్నీ తగ్గుతూ ఉంటాయి కెమికల్ పీల్స్ అంటే కెమికల్ పీల్స్ అని అంటే ఏదో కెమికల్స్ ఏదో యాసిడ్స్ అని అనుకోవద్దండి ఇప్పుడు క్లియోపాట్రా ఆ కాలంలో పెరుగుతోటి మజ్జిగతోటి పాలతోటి స్నానాలు చేసేది ఎందుకు అనంటే దాంట్లో లాక్టిక్ యాసిడ్ అని ఆ సబ్స్టెన్స్ తోటి మనం రోజు తింటాం కదా పెరుగు దాంట్లో లాక్టోబ్యాసిలస్ లాక్టిక్ యాసిడ్ అనేది ఉంటుంది ఆ లాక్టిక్ యాసిడ్ తింటే దాన్ని మంచిగా అరిగించుకోవచ్చు అలాంటి లాక్టిక్ యాసిడే తను ఒంటి మీద పెట్టుకొని ఒళ్ళంతా షైనింగ్ ఉండదు సో క్లియర్ స్కిన్ ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ స్కిన్ అంటారనమాట సో ఆ షైనింగ్ స్కిన్ అనేది ఎట్లా వచ్చేదనంటే అలా వచ్చేదనమాట కొంతమంది టమాటో పపాయ ఫేస్కి రాసుకుంటారు ఈ టమాటో పపాయాలో టానిక్ యాసిడ్ సిట్రిక్ యాసిడ్స్ ఇలాంటి కొన్ని యాసిడ్స్ ఉంటాయి సో ఈ వీటి వల్లనే మీకు రిజల్ట్స్ అనేటివి బాగా ఎక్కువగా ఉంటుంది సో అలాంటి యాసిడ్ అంటే ఇప్పుడు సపోజ్లీ ఒక టమాటోలో ఎంత సిట్రిక్ యాసిడ్ ఉంది ఎంత స్టానిక్ యాసిడ్ ఉంది ఎంత ఈ యాసిడ్స్ ఉన్నాయి అనేది మనం లెక్కేసుకున్నాం అనుకోండి ఇంకొక టమాటోలో తీసుకుని అదే అడిగితే సేమ్ వెరైటీలో అయినా కానీ సేమ్ పూతలో కానివ్వండి ఏది కూడా స్టాండర్డైజ్డ్ ఉండదు అందుకోసమే మన దగ్గర ఏం చేసామని అంటే స్టాండర్డైజ్ చేసాం అంటే గ్లైకాలిక్ యాసిడ్ బాదం పప్పులోంచి మ్యాలిక్ యాసిడ్ ఇలాంటి చిన్న చిన్న ఫ్రూట్ యాసిడ్స్ తీసుకొని దాన్ని స్టాండర్డైజ్ చేసి అంటే గ్లైకాలిక్ యాసిడ్ ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎన్నిసార్లు పెట్టినా ట్వంటీ ఫైవ్ పర్సెంటే ఉంటుంది సో ఆ పర్టిక్యులర్ కాన్సన్ట్రేషన్ తోటి ఫ్రూట్ యాసిడ్స్ తోటి పీల్స్ చేస్తారు దాన్ని కెమికల్ పీల్స్ అంటారు అయితే దీంతో బెనిఫిట్స్ ఏంటి రేడియో ఫ్రీక్వెన్సీ ఫోటోడైనమిక్ థెరపీస్ ఇలాంటివి కూడా చేస్తుంటారు వీటితోటి బెనిఫిట్స్ ఏంటి ముఖ్యమైనది మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ బెనిఫిట్స్ అనేటివి ఇప్పుడు క్రీమ్స్ కానీ టాబ్లెట్స్ కానీ తీసుకుంటే ఏమవుతుందని అంటే ఒక పదిహేను రోజుల తర్వాత మీకు ఇంప్రూవ్మెంట్ అనేది రిజల్ట్స్ అనేది తెలుస్తుంది యాంటీబయాటిక్ క్రీమ్స్ రెటినాయిడ్స్ తర్వాత ట్యాబ్లెట్స్ ఇవన్నీ తీసుకుంటే మీకు ఒక రెండు నెలలు మూడు నెలలు పడుతుంది ఆ తర్వాత మొటిమలన్నీ తగ్గినాక మొటిమల మచ్చలు మొటిమల గుంతల్ని టార్గెట్ చేస్తాం అయితే ఈ పీల్స్ కానీ లేజర్స్ కానీ ఇలాంటి ప్రొసీజర్స్ కానీ ఏం చేస్తాయి అని అంటే డైరెక్ట్గా మొటిమల్ని మచ్చల్ని గుంతల్ని ఈ మూడింటిని ఒకటేసారి టార్గెట్ చేస్తుంది సో మీకు వెయిట్ చేసి మీకు ఒక సిక్స్ మంత్స్ థెరపీస్ కంటే వన్ ఇయర్ థెరపీస్ కంటే మీకు ఆ త్రీ మంత్స్ థెరపీస్కి మనం కట్ డౌన్ చేయొచ్చు సో డెఫినెట్లీ ఈ కాంబినేషన్స్ మనం మొటిమల్కి ట్యాబ్లెట్స్కి క్రీమ్స్కి దాంతోపాటు పీల్స్కి వీటన్నిటికీ మనం కంబైన్ చేస్తే డెఫినెట్లీ చాలా మంచి రిజల్ట్స్ వస్తాయండి అయితే ఇక్కడ మనం ముఖ్యమైనది తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ట్రీట్మెంట్ అనేది మంచి డర్మటాలజిస్ ద్వారా తీసుకోవాల్సిన ఉంటుంది ఎలా అంటే ఒక ఎండి డీవియల్ కానీ డిఎన్బిడివియల్ కానీ డిడివిఎల్ డిగ్రీ కానీ ఉన్న వాళ్ళ దగ్గరనే మీరు ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన ఉంటుంది అలానే డైలీ జాగ్రత్తలు ఏంటి అని అడుగుతారు డైలీ జాగ్రత్తల్లో వాష్ హెయిర్ త్రైస్ వీక్లీ ఎందుకు అనంటే జుట్లని షాంపూయింగ్ చేసుకోవాలి ఎందుకు అనంటే చుండ్రు తర్వాతనేమో జుట్లు అలా మీకు పడుతున్న కొద్ది ఇరిటేషన్గా ఉంటుంది దాంతోపాటు ఆయిలీనెస్ పెరుగుతూ ఉంటుంది అనమాట అందుకోసమే హెయిర్ షాంపూయింగ్ కూడా బాగా చేసుకోవాలి హెయిర్ షాంపూయింగ్లో కూడా మీరు జుట్టుకి నూనె పెట్టడం జెల్స్ పెట్టడం కాస్మెటిక్స్ పెట్టడం ఇవన్నీ కూడా మీరు అవాయిడ్ చేస్తూ ఉండాలి ఎక్సెసివ్ కాస్మెటిక్ యూసేజ్ని అవాయిడ్ చేయాలి అంటే మేకప్స్ కానీ ఫేషియల్స్ కానీ లేకపోతే పౌడర్ అక్లూజివ్ పౌడర్స్ కానివ్వండి కాంపాక్ట్ పౌడర్స్ కానీ ఎక్కువగా యూజ్ చేయకూడదు సన్ ఎక్స్పోజర్ లిమిట్ చేసుకోవాలి ఎక్కువగా ఎండకు ఉండటం నా స్కిన్ ఇంకా రఫ్ అండ్ టఫ్ అవుతుంది పర్సిస్టెంట్ అవుతుంది అలాంటిది మాత్రం ఏం చేయకండి మీ స్కిన్కి మీరు ఏదైనా ఎక్సర్సైజ్ చేయాలనుకుంటే మంచిగా ప్యాంపర్ చేయండి మీకు సిక్స్టీ సెవెంటీ ఎయిటీ ఇయర్స్ కూడా మీకు మంచి యవ్వనంగా ఉన్న స్కిన్ కావాలి స్మూత్ స్కిన్ కావాలి ప్రస్తుతం కూడా నాకు కావాలి అని అంటే సన్ ఎక్స్పోజర్ మంచి సన్ స్క్రీన్ తోటి థర్టీ ఎస్పిఎఫ్ సన్ స్క్రీన్ తోటి మినిమంగా అవాయిడ్ చేయాలి లో గ్లైసిమిక్ డైట్ అంటే స్వీట్స్ షుగర్స్ చాక్లెట్స్ ఐస్ క్రీమ్లు పేస్ట్రీలు కోలాలు కప్ కేక్స్ చీజ్ కేక్స్ బిర్యానీలు స్విగ్గీలు జొమాటోలు అన్నీ బంద్ చేయాలి అప్పుడే మీకు అవి పింపుల్స్ కూడా తగ్గుతాయి తర్వాతనేమో ప్లెంటీ ఆఫ్ వాటర్ త్రీ లీటర్స్ ఎవ్రీ డే డిపెండింగ్ ఆన్ యువర్ వెయిట్ తర్వాతనేమో పింపుల్ స్క్రాచింగ్ ఇది బాగా గిల్లేస్తూ ఉంటారు యంగ్స్టర్స్లో ఏంటంటే నాకు ఇష్టం లేదని చెప్పి అద్దం గట కూర్చొని టక గిల్లేస్తారు గిల్లేస్తే అయిపోతుందని అనుకుంటారు గిల్లేస్తే మీకు లోపల ఉన్న ప్రాబ్లమ్ తోటి మీకు ఏమి ఇంప్రూవ్మెంట్ రాదు అందుకోసమని మీరు గిల్లుతే మీకు మొటిమల గుంతలు కూడా తయారయ్యే ఛాన్స్ ఉంటుంది మొటిమలకి స్కార్స్ కానీ స్పాట్స్ కానీ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో అది అవాయిడ్ చేయాలి తర్వాతనేమో ఫేస్ ట్వైస్ డైలీ కంపల్సరీ వాష్ చేసుకోవాలి కొంతమంది మీరు ఒకటేసారి వాష్ చేసుకుని చూస్తూ ఉంటారు యంగ్స్టర్స్ లేజినెస్ తోటి డైలీ ట్వైస్ అయినా యూస్ చేయాలి లేదంటే త్రైస్ అయినా అట్లీస్ట్ వాటర్ తోటైనా వాష్ చేసుకోవాలి సో ఇలాంటిది ప్రాక్టీసెస్ మనం డెఫినెట్లీ చేస్తూ ఉండాలి సో ఇలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ మీకు యాక్నేకి మొటిమలకి మొటిమల్తో పాటు స్పాట్స్కి గుంతలకి ఏ విధమైన థెరపీస్ కావాలన్నా కానీ మా సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ సెంటర్ జూబ్లీహిల్స్ హైదరాబాద్లో అత్యుత్తమైన క్వాలిటీ లేజర్స్ కానీ పీల్స్ కానీ డర్మటాలజిస్ట్లు కానీ ఉన్నందుకు మీరు డెఫినెట్లీ వచ్చి మీరు హ్యాపీగా ట్రీట్మెంట్స్ చేసుకోవచ్చు ఇవన్నీ చాలా సేఫ్ ట్రీట్మెంట్స్ అండి డెఫినెట్లీ ఫంక్షన్స్కి కానీ అకేషన్స్కి కానీ వెడ్డింగ్స్కి కానీ ఇంటర్వ్యూస్కి కానివ్వండి ఎలాంటి మీ కాన్ఫిడెన్స్ లాస్ ఉన్నా కానీ మొటిమొలతో డెఫినెట్లీ వచ్చి మీరు ట్రీట్మెంట్ ఆప్షన్స్ తీసుకోవచ్చండి ఇంకా ఇన్ఫర్మేషన్ తోటి నెక్స్ట్ వీడియోలో మీకు డెఫినెట్లీ ఎక్స్ప్లెనేటరీ వీడియోతోటి నేను వస్తాను నా పేరు డాక్టర్ రాజ్ కిరట్ చీఫ్ డర్మటాలజిస్ట్ సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ సెంటర్ జుబ్లియల్స్ హైదరాబాద్ నమస్తే